ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. ఒకసారి ఒక గ్రామం అన్నది ఒక 2000 జనాభా ఉన్న ఒక గ్రామంలోకి అడుగు పెడితే, ఆ 2000 జనాభా ఉన్న ఒక గ్రామంలో ఒక 4 అడుగులు ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి 4 అడుగులు ఇటువైపున అడుగులు వేస్తే ఒక గ్రామ సెక్రటేరియట్ కనిపిస్తుంది, ఒక గ్రామ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ఆ తర్వాత అదే వ్యక్తి ఇంకొక 4 అడుగులు ఇంకొక అడుగులు ముందుకు వేస్తే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. గ్రామంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అదే వ్యక్తి ఇంకొక 4 అడుగులు ఇటువైపున 4 అడుగులు ముందుకు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ రాబోతా ఉంది. ఈ మార్చి కల్లా ప్రతి గ్రామ సెక్రటేరియట్ పక్కనే, వార్డ్ సెక్రటేరియట్ పక్కనే ఒక విలేజ్ క్లినిక్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే రైతు భరోసా కేంద్రం, రైతులకు సంబంధించి ఎవరెవరికి రైతు అనే వ్యక్తికి ఏమి కావాలనో ఒక సూచనలు కానీ సలహాలు కానీ ఇచ్చే ఒక స్నేహితుడిగా ఆర్బీకి అక్కడే ఉంటుంది. ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే బహుశా రేపు సంవత్సరం చివరిలేకల్లా జనతా బజార్ కూడా తీసుకొస్తాం. రైతు పండించే ప్రతి పంట ఇంక్లూడింగ్ ఫిష్ అండ్ ప్రాన్, ఆక్వా అండ్ ఫిష్ తో సహా, కోడిగుడ్లు పాలతో సహా రైతు పండించే ప్రతి పంట గిట్టుబాటు ధరలు కల్పించే దానికోసం ప్రభుత్వమే ఏకంగా 30% అన్న కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తూ జనతా బజార్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. టోటల్ గా గ్రామం అనేది ఎలా మారబోతా ఉందో ఒక్కసారి విజువలైజ్ చేసుకోమని చెప్తా ఉన్నా. 4 అడుగులు ఇటువైపు వేస్తే ఇంగ్లీష్ మీడియం, 4 అడుగులు ఇటువైపు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, ఒక 4 అడుగులు ఇటువైపు వేస్తే ఆర్బీకే, ఇంకొక 4 అడుగులు అటువైపు వేస్తే జనతా బజార్, అన్ని కూడా ఒక గ్రామంలోకి తీసుకొస్తా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.